జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలిని బీజేపీ కార్పొరేటర్లు కలిశారు. నగరంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి నిధులు కేటాయించాలని కార్పొరేటర్లు కోరారు. చెత్తకొండి పాయింట్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. మెయింటెనెన్స్ కు తప్ప అభివృద్ధి పనులకు నిధులు లేవు అనే విధంగా కమిషనర్ మాట్లాడారని కార్పొరేటర్లు తెలిపారు. అధికారులు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారని కార్పొరేటర్లు అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాయ్ పాల్గొన్నారు. మాల్తుమోదా గ్రామంలోని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలంలోని ఆసిరెడ్డిపల్లి పాఠశాలలో స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నటించిన వృక్ష విలాపం అనే వీడియోను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రజిత ఆవిష్కరించారు. మనిషి స్వార్థంతో చెట్లను నరికితే భవిష్యత్తు తరాలు మనుగడు లేకుండా పోతాయని హెచ్చరించే ఈ వీడియోలో పాఠశాల విద్యార్థులు నటించారు. నిజాం కాలేజ్ విద్యార్థులు తాత్కాలికంగా నిరసనను విరమించారు. బల్మూరి వెంకట్ హామీతో 3 రోజుల పాటు నిరసన వాయిదా వేశారు. సెప్టెంబర్ తర్వాత 100% యూజీ విద్యార్థులకే హాస్టల్ కేటాయిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. అయితే పీజీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెలలోని కేజీబీవి హాస్టల్లో ఎంఆర్ఓ కృష్ణ తనిఖీలు నిర్వహించారు. కేజీబీవి హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించాలని హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేజీబీవి హాస్టల్లో పాఠశాల ఉన్న వంట నీటి సరఫరా గదులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించారు. హాస్టల్ పరిశుభ్రతపై ఎంఆర్ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు కొరడ జులిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా రియల్ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారని సమాచారంతో పలుసార్లు అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. అయినా ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి వెంచర్లలో అనుమతులు లేకుండా వేసిన రోడ్లు డ్రైనేజ్లను జేసీబీతో అధికారులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి గజ్వేల్కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మెడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో ఓఆర్ఆర్ మీదుగా గజ్వేల్కు వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. అయితే అక్రమంగా రేషన్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజలు గ్రహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెంలోని ఓ జనరల్ స్టోర్లో ఓ యువకుడు చేతివాటం చూపించాడు. ఏదో వస్తువు కోసం వచ్చినట్లు నటించిన వ్యక్తి దుకాణ యజమాని తీసుకుని వచ్చే లోపే షాప్లోకి కొన్ని వస్తువులను అపహరించి పారిపోయాడు. అయితే వస్తువులను అపహరించుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నంద్యాల జిల్లాలో నాగుల చవితి సందర్భంగా ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాల్లోని నాగుల విగ్రహాలకు నాగుల పుట్టల వద్ద పాలు పోసేందుకు బారులు తీరాలు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి పంచమిలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.